గణపతికి ఒకసారి నన్ను మనతో తలుచుకోవాలి. తర్వాత ఈ రోజు ఏమంటే దసరా విజయదశమి. ఈ పండుగ చాలా గొప్ప పండుగ హిందువుల. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి చాలా గొప్పగా ఉంది సార్. కాబట్టి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం విద్యాశక్తి ధ్యానశక్తి త్రయో శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం విద్యాశక్తి ధ్యానశక్తి త్రయో శక్తి ఓం ఓం నమో భగవతి పద్మావతి ముక్తకమల భాషిణి సర్వజనము కరణిని సర్వసంభూతిని గౌరీ గాంధారి శ్రీ పురుష రాజవశ్య కులకన్యా తైలోక్య భావని ఓం పట స్వాహ ఓం ఉమాలక్ష్మీ భారతి గిరిజ అంబికా దుర్గా భద్రకాళి చండీ చామండి కౌమారి వస్తుని వారాహిని రెండని ప్రేమని విష్ణు మాయాశక్తి కన్న తల్లి రచింపు రచింపు రచింపు. ఈరోజు దసరా పండుగ కాబట్టి ఆ దుర్గామాత యొక్క శక్తి మాత అద్భుతమైన శక్తి గురించి ఒకసారి అనుభవాలను తలుచుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ దేవి నవరాత్రులు అంటే 9 రాత్రులు, వాటినే శరణరాత్రులు అంటారు. ఎందుకంటారంటే ఆయన సరిపోటు వచ్చింది కాబట్టి దాన్ని శరణరాత్రులు అంటారు. మరి 9 రాత్రులు ఎంత ఒక్కొక్కరు దేవత యొక్క ఆధారంతో ఎంతో అద్భుతంగా పూజలు అందుకున్న ఆ మహాశక్తి ఆ మహాదేవత 10వ రోజు విజయదశమి, అదే దసరా పండుగ. మరి మనం దసరా అని అక్షరం దాసరా దశ అంటే పరి, అది దుర్గం. దశం అంటే పరి, అది సంస్కృతం. మరి దశ హర దశరా అంటే దశ ప్లస్ హర, ఆడ హర అంటే దశ అంటే 10. మనలో నుండి 10 దుష్టశక్తులను మనం హరించి వేయాలా, తొలగించాలా, ఓడించాలా, వాటి మనం దూరం చేసుకోవాలా, అదే దశహర. 10 ఏంటి ఆ దుష్టశక్తులు ఏంటి? 6 వచ్చేసి అరిషట్వర్గ, అరిషట్వర్గ అరి అంటే షట్టు, షట్ అంటే 6 వర్గాలు అంటే రకాలు. 6 మనలో ఉన్నటువంటి కంటి కనిపించినటువంటి ఆ శత్రువులు ఎవరు పోవాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యం అని 6 ఉన్నాయి. అవి ఎప్పుడైనా కంటికి కనిపించని దుష్టశత్రువులు, వారితో పాటు ఇంకా 4 ఉన్నాయి. అవేటువంటి స్వార్థం, అజ్ఞానం, అహంకారము, అమానత్వము అని 4. ఆ 4 వచ్చి మొత్తం 10. ఈ 10 కూడా మనలో తాగినటువంటి శత్రువులు, మనలో తాగినటువంటి రోగాలు, మనం తాగినటువంటి దుష్టశక్తులు, చెడు దేవతలు. వారు దేవతలే కాబట్టి మనం సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. కాబట్టి మనలో ఆ 10 రాక్షసులు మన హృదయంలో ఉన్నారు. ఆ 10 దుష్టశత్రులను సంహరించమే దశరా ఇగో దశ. మరి ఆ మాతల్లి ఆ దుర్గమ్మ తల్లి 9 అహర్నిశలు 9 కూడా డే అండ్ నైట్ రాత్రి భాగాలు ఎంతో కష్టపడి ధ్యానం చేశారు. ఎందుకు ఇద్దరు చేరుతుంది దానికి కూడా ఒక మాత్రం నవరాత్రుల్లో పార్వతీదేవి 3 లక్ష్మీదేవి 3 మరి సరస్వతి తల్లి 3 వారు పోరాడారు. ఆ 9 వారి యొక్క కృషి కష్టం, ఎన్ని రకరకాల బాధలు, రకరకాల అవమానాలు అన్నీ భరించుకొని 10వ దినాల వారు ఆనందంగా విజయం పొందారు సార్. ఆ విజయమే విజయదశమి దసరా. ఇంతవరకు తినేదాన్ని నేను ఎక్కడ పెట్టా కానీ నన్ను నాయనసారి దాంట్లో ఆటలు కుజి పెట్టుకుంటే కుజి పెట్టుకోసారని మాట్లాడి చెప్పినాడు నాయనగర్ సారు. వద్దలేదు మేడం, నువ్వు నచ్చలేవు, పోయి నాయకుల కడ కూర్చోవాలి. ఏంటి ఇంత
జననీ శివకామిని.
విజయ సుఖకారిణి విజయ రూపిణి